అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది విహారీ టెక్ ఇన్ మల్టీపర్పస్ ఛానల్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈరోజు అత్తల దినోత్సవం. అత్త హోదాలో కోడలి మీద పెత్తనం చేయకుండా, అజమాయిషి చూపకుండా, కోడల్ని కన్న కూతురిలా చూసుకుంటున్న అమ్మలాంటి ప్రతి అత్తకు అత్తల దినోత్సవ శుభాకాంక్షలు. అలాంటి అత్తలందరికీ ఈ వీడియోను అంకితం చేస్తున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలమ్మా, ఆహుం ఆహుం. ఇది మనందరికీ తెలిసిన నానుడి. ఈ నానుడిని చాలామంది అత్తాకోడళ్ళు నిజమని నిరూపిస్తున్నారు. కానీ కొంతమంది అత్తాకోడళ్ళు మాత్రం ఈ నానుడి అబద్ధమని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకు ఈ నానుడు వచ్చింది అంటే, ఊరికే ఏం రాలేదు, సమాజంలో జరుగుతున్న విషయాల నుండే ఈ నానుడులు సామెతలు పుట్టుకొస్తాయి. ఒకప్పుడు అత్తాకోడళ్ళు ఎలా ఉండేవాళ్ళండి? అత్త అధికారం చూపించేది, కోడలి మీద పెత్తనం చేసేది. అత్త ఆర్డర్ వేయాలి, కోడలు ఆచరించాలి, తప్పదు. కోడలికి అప్పుడు స్వేచ్ఛ ఉండేది కాదు. అంతేకాకుండా కోడలికి మాట్లాడే హక్కు కూడా అత్త ఇచ్చేది కాదు. ఎంతసేపు? నాలుగు గోడల మధ్య కోడలు ఉండాలి. బయటికి వెళ్ళకూడదు, ఉద్యోగం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, పని చేయాలి, అందరికీ ఏం కావాలో కనుక్కొని చేసి పెట్టాలి. అత్త ఆర్డర్ వేయగానే కోడలు వెంటనే రంగంలోకి దిగేయాలి. ఈ రకంగా ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది అత్తలు కొట్టడము, తిట్టడము, వాతలు పెట్టడము, చంపడము, ఈ రకంగా కోడళ్లను వేధించేవాళ్ళు. ఫస్ట్ కేస్ అత్తా కోడళ్ళ జనరేషన్ అలా ఉండేది. కానీ ఇప్పుడు సెకండ్ కేస్ ఎలా తయారైంది అంటే, సీన్ రివర్స్. ఇప్పుడు కోడలు చెప్తే అత్త వినాలి. మారిపోయింది కాలంతో పాటు, తరం కూడా మారిపోయింది, టర్న్ కూడా మారిపోయింది. ఒకప్పుడు అత్త ముందు కోడలు కనీసం ఒక మాట కూడా మాట్లాడాలంటే భయపడేది. కానీ ఇప్పుడు మాట్లాడడం ఏం కర్మ, తన్నడం వరకు కూడా పోతున్నారు. నేటి కోడళ్ళు ఎలా తయారయ్యారంటే, సేమ్ అప్పుడు అత్తలు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు కోడళ్ళు చేస్తున్నారు. చాలామందిని అంటున్నా, నేను అందరినీ అనడం లేదు, అందుకనే అది వీడియోలో ముందు చెప్తాను మీకు. చాలామంది కోడళ్ళు ఈ కాలంలో అత్తలన్నీ శత్రువులుగా చూసే కోడళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. తల్లిగా వదిలేయండి, తల్లిగా తర్వాత కనీసం అత్తలా ఒక మనిషిగా కూడా కోడళ్ళు గుర్తించని వాళ్ళే, అలాంటి అత్తలే ఎక్కువ మంది ఉన్నారు. మీ సరౌండింగ్లో కూడా చూడండి, తెలుస్తుంది. ఓకే, కాబట్టి కోడలు ఏం చెప్తే అది వినాలి, ఏం వంట చేసి పెడితే అది తినాలి, ఏం చెప్తే అది చేయాలి. ఒకవేళ కోడలికి గనక చిర్ర ఎత్తుకొచ్చిందంటే వెంటనే భర్తకు చెప్తుంది, వెళ్ళి మీ అమ్మా నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించమని. వెంటనే భర్త వాళ్ళ తల్లిదండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించేస్తాడు. ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం ఎవరిక్కడ? అత్త, మామ. కాబట్టి నేటి కోడళ్ళు చాలామంది ఎలా ఉన్నారంటే, పెళ్ళి అవగానే పెళ్ళికి ముందుగానే కండిషన్స్ పెడుతున్నారు. అత్త ఉందా అమ్మో, ఆడపడుచుందా అమ్మో. చూడండి, ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా పెళ్ళయ్యాక వేరు కాపురం పెట్టేయాలి. వేరు కాపురం పెట్టి మీరు, నేను, మన పిల్లలు అంతే. మీ అమ్మా నాన్న, మీ మరిది లేక మీ అన్న, మీ చెల్లెలు అక్క ఎవరు వద్దు, మనమే ఉండాలి. నేటి ట్రెండ్ అండి ఇది. ప్రపంచానికే సంస్కృతి నేర్పించిన భారతదేశంలో నేటి ట్రెండ్ ఏమి అంటే, పెళ్లి చేసుకోవడం, వెంటనే వేరు కాపురం పెట్టడం. ఒకవేళ వేరు కాపురం సాధ్యపడలేదు అంటే అత్తింటి వారిని రాచి రంపాన పెట్టడం. ఎలాగో చట్టాలన్నీ కూడా కోడళ్ళ చుట్టాలే కదా. అత్తామామ వర్షన్ ఎవరూ వినరు. కానీ కోడలు ఏం చెప్తే అది వెంటనే కోర్టుకు కానీ
పోలీస్ స్టేషన్కి కానీ పోలీసులకు కానీ వెంటనే వినబడుతుంది. వెంటనే రంగంలోకి దిగుతారు, అన్ని చర్యలు తీసుకునేస్తారు. కాబట్టి మొత్తం న్యాయ వ్యవస్థ కూడా కోడళ్ళకే ఫేవర్గా ఉంది. కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్లు మలుచుకొని ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. ఇది సెకండ్ కేస్. వీళ్ళిద్దరూ కాకుండా థర్డ్ కేస్ అత్తా కోడళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కాస్త అరుదుగా మనకు కనబడతారు, కాస్త భూతద్దం పెట్టి వెతకాలి అలాంటి వాళ్ళని. అయితే అత్తన్న కోడలు గురించి చెడుగా చెబుతుంది, లేదా కోడలన్న అత్త గురించి చెడుగా చెబుతుంది. అంతేగాని అత్త గురించి కోడలు, కోడలు గురించి అత్త మంచిగా చెప్పడం మీరు చాలా అరుదైన సందర్భాలలో అరుదైన వ్యక్తుల నోటి వెంట వినింటారు. అవునా కదా, నేను చెప్పింది కరెక్టే కదా. థర్డ్ కేసు అత్త కోడళ్ళు ఎలా ఉంటారు అంటే తల్లి కూతుళ్ళలాగా ఉంటారు. వాళ్ళని ఎవరన్నా చూసినా కూడా వీళ్ళు అత్తా కోడళ్ళు కాదు, తల్లి కూతుళ్ళు అని భ్రమపడేలా అంత అన్యోన్యంగా ఉన్న అత్తా కోడళ్ళు కూడా ఈ కాలంలో మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ విషయం మాత్రము ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. కాకపోతే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు నేను వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా అదే. అలాంటి అత్తా కోడళ్ళ గురించి చెప్పడానికే మెయిన్ నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, మెయిన్ పాయింట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేదో నా భార్య గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమో, మా అమ్మ గురించి గొప్పగా చెప్పుకోవడమో, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్పడమో కాదు, వాస్తవం చెప్పడం. మీకు తెలుసు, ప్రతి వీడియో కూడా నేను ఆచరించింది, ఆచరిస్తున్నది, ఆచరించబోయేది నా జీవితంలో జరిగిన అనుభవాల ద్వారానే నేను ఆ విషయాలు సంగ్రహించి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నిజం దాయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అందుకే వాస్తవం నా వ్యూయర్స్తో పంచుకుంటాను నేను. అదేమిటి అంటే, మా అమ్మ తను కూడా ఒక అత్తే, నేను మా అన్నయ్య ఇద్దరు కొడుకులు, తనకు ఇద్దరు కోడళ్ళు, మా వదిన నా భార్య. తను కోడళ్ళని ఎలా చూస్తుంది అంటే కూతురిని కూడా చూడదల, కన్న కూతురు కంటే కూడా, అంటే మా చెల్లి కంటే కూడా ఇంకా ప్రేమగా చూస్తుంది, ఇంకా బాధ్యతగా ప్రవర్తిస్తుంది, ఇంకా అన్యోన్యంగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, మామూలుగా అత్త అంటేనే మనకు గుర్తుకొచ్చేది పెత్తనం. కానీ మా అమ్మ ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా తన కోడళ్ళ మీద పెత్తనం చూపలేదు, అధికారం చూపలేదు, అలాగే వారిని ప్రభావితం చేయలేదు. అంటే ఒక స్నేహితురాలుగా ఉంది, ఒక మార్గదర్శిగా ఉంది. మా ఇంట్లో కోడళ్ళకు తాము ఏమనుకున్నా కూడా చేయగలిగే స్వేచ్ఛ ఇచ్చింది మా అమ్మ. ఏదన్నా కొనుక్కోవచ్చు, ఏ వస్తువు కావాలన్నా, ఎంత ఖరీదైనదైనా తీసుకోవచ్చు. తనే ఇద్దరు కోడళ్ళకి బంగారు నగలు చేయించింది. అంతకంటే కూడా బంగారం లాంటి మనసు మా అమ్మకుంది, అది చాలు మెయిన్. అది కాబట్టి మా అమ్మ ఒక ఫ్రెండ్లా సలహాలు ఇస్తుంది, ఒక గైడ్లా దిశానిర్దేశం చేస్తుంది, ఒక తల్లిలా వారి ఆలనా పాలన చూస్తుంది. కోడళ్ళు రిసీవ్ చేసుకుంటే ఓకే, ఒకవేళ రిసీవ్ చేసుకోకుంటే తను చెప్పడం మానేసి మౌనంగా ఉంటుందే తప్ప వారిని నిందించడం, ఇన్ని సంవత్సరాల్లో మా అమ్మ తన కోడళ్ళని ఒక్క మాట అనడం నేను చూడలేదు, పక్కన కానీ ఎదురు కానీ. ఏమన్నా ఉన్నా కూడా మాతో చెప్పుకుందేమో కానీ ఎప్పుడూ కూడా తన కోడళ్ళని అలా చెప్పలేదు. మాతో కూడా తన కోడళ్ళ గురించి నెగిటివ్గా చెప్పడం కాదు, ఈ రకంగా చేసింటే నేను బాధపడినాను, నాకు బాధ అయిందని చెప్పుకుంది తప్ప వారిని ఇట్లా అనండి, మీరు వారిని ఇట్లా అని బాధ పెట్టండి, నేను చూసి సంతోషపడతా, ఇలాంటి క్రూషియల్ మైండ్ మా అమ్మది కాదు. అందుకే మా అమ్మ తన కోడళ్ళతో ఎప్పటికీ కూడా స్నేహితురాలుగానే ఉంది తప్ప, ఒక తల్లి పాత్ర పోషిస్తుందే తప్ప, ఏది ఉన్నా కూడా తను మనసులో పెట్టుకుంటుంది. అంతేకాకుండా తను ఒక్కరిని ఒక్క మాట పల్లెత్తు అనదు, తను బాధపడినా పర్వాలే ఇతరులు బాధపడకూడదు అనే ఒక మంచి మనస్తత్వం మా అమ్మకు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాంటి వ్యక్తి మా అమ్మ అయినందుకు నాకు ఇంకా గర్వంగా ఉంది. అమ్మ, నువ్వు ఒక అత్తలా నీ యొక్క పాత్రను సమర్థవంతంగా అద్భుతంగా పోషిస్తున్నందుకు నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మ. నిన్ను చూసి ఎంతోమంది అత్తలు నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎంతోమంది కోడళ్ళు తెలివి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి కోడలు రేపు పొద్దున అత్త అవుతుంది. కాబట్టి అత్త అంటే ఎలా ఉండాలో
మా అమ్మని చూసి నేర్చుకోవాలని నేను గర్వంగా చెప్పగలను. అందుకని అమ్మ, నీకు కూడా అత్తల దినోత్సవ శుభాకాంక్షలు. ఇక కోడల గురించి చెప్పాల్సి వస్తే నా భార్య. చూడండి, నేను నా గత వీడియోలో చెప్పాను, మాది లవ్ మ్యారేజ్ అని చెప్పి చెప్పాను. నేను నా భార్య ప్రేమించుకున్నాం. మా అమ్మకు మొదట్లో ఇష్టం లేదు, కానీ తర్వాత ఈమె నాకు సరైన కోడలని భావించి తనే మొత్తం కుటుంబ సభ్యుల్ని ఒప్పించి అందరి అంగీకారంతో మా పెళ్లి చేయడం జరిగింది. ఇప్పటికీ అంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 12 వస్తే మా పెళ్లి జరిగి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మా ఇద్దరి మధ్య, అంటే నాకు నా భార్యకు మధ్య, అలాగే నా భార్యకు మా అమ్మకు మధ్య మెయిన్ పడేదే అత్త కోడళ్ళ మధ్య అంటారు జనరల్గా, లేదా భార్యాభర్త మధ్య. కానీ మా ముగ్గురి మధ్య ఏ ఒక్క చిన్న మనస్పర్త కూడా రాలేదంటే మీరు నమ్ముతారా? నాకు నా భార్యకు రాలేదు, నా భార్యకు మా అమ్మకు రాలేదు. అంత అన్యోన్యంగా అత్త కోడళ్ళు ఉండడం నేనైతే ఎక్కడా చూడలేదు. ఎలా సాధ్యమది? చాలామంది అత్త కోడళ్ళు అలా ఉండడమేమి, వీరేమో ఇలా ఉండడమేమి, ఏమి ఆ కారణమేమి? చూడండి, నా భార్య మా అమ్మలాగే పెళ్ళై వచ్చినప్పటి నుండి ఏ రోజు కూడా తనకు కోడలి అధికారం కావాలి, కోడలి హక్కులు కావాలి, నేనేంటో చూపించాలి, నేనేం చేస్తే అది మీరు భరించాలి, ఈ మెంటాలిటీతో ఏ రోజు లేస్తాను. తను కూడా ఒక కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయింది. అందరికీ ఏం కావాలో అందరూ ఎవరు ఏ పని చెప్పినా చేసుకుంటూ, అందరినీ మెప్పిస్తూ, ఎవరిని నొప్పించకుండా భార్య పాత్ర, ముఖ్యంగా కోడలి పాత్ర అద్భుతంగా పోషిస్తోంది నా భార్య. ఇక్కడ చెప్పుకోవాల్సింది మా అమ్మ తను ఇద్దరి గురించే. మా అమ్మ తను వారిద్దరి మధ్య ఇప్పటివరకు ఒక చిన్న మనస్పర్త కూడా రాలేదు. అలాగే వారు ఒకరి గురించి ఒకరు నాతో చెడుగా ఒక్కసారి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎలా ఇది సాధ్యమైంది అంటే, నా భార్య పెళ్ళై మా ఇంటికి రాగానే, అంటే అత్తారింటికి రాగానే, ఇదే నాకు ఇప్పటి నుండి పుట్టినిళ్ళైనా అత్తిళ్ళైనా అనే భావనను బలంగా హృదయంలో ముద్రించుకోవడం, దానివల్లే ఇది సాధ్యమైంది. కానీ చాలామంది ఇళ్లల్లో అలా జరగదు. అందుకనే అత్తాకోడళ్ళ మధ్య ఎప్పుడూ క్లాషెస్ వస్తూనే ఉంటాయి, ఎవరు వాటిని తీర్చలేరు. కానీ నా భార్య మాత్రము ఇక నుండి ఇదే నా పుట్టినిల్లు, వీరే నా తల్లిదండ్రులు అని మా అమ్మ నాన్నను తన తల్లిదండ్రిగా భావించింది. అందుకనే మా అమ్మను కూడా తను అత్త అందు అమ్మ అనే పిలుస్తుంది. కేవలం నోటి మాటగా అమ్మ అని పిలిచి ఆచరణలో చూపించకపోవడం కాదు, సొంత కూతురులాగానే తల్లిని చూసుకున్నట్టుగా మా అమ్మను అంత బాగా చూసుకుంటుంది. మా అమ్మ కూడా కూతురుని చూసుకున్నట్టుగానే నా భార్యను బాగా చూసుకుంటుంది. చాలామంది కోడళ్ళు అత్తారింటికి వచ్చాక పెళ్ళైనాక ఇలా అనుకోవడం లేదు. ఓ వీడు నా శత్రువు, మా అత్త నా శత్రువు, నేనేం చేసినా తప్పంటారు, నాకెవరు సపోర్ట్ లేదు అని వాళ్ళల్లో వాళ్ళే ఊహించుకుంటూ, వాళ్ళల్లో వాళ్ళే భ్రమపడుకుంటూ, వారంతా కూడా వాళ్ళే నలిగిపోతూ కుటుంబ సభ్యులు కూడా నలగొట్టేస్తారు. కానీ అరే, 20 సంవత్సరాలు నేను మా పుట్టింట్లో ఉన్నా, కానీ 80 సంవత్సరాలు అత్తింట్లో నేను కాపురం చేయాలి. అలాంటప్పుడు కాపురానికి వచ్చిన ఆ కోడలు పుట్టింటికి ప్రాధాన్యత ఇవ్వాలా, అత్తింటికి ప్రాధాన్యత ఇవ్వాలా? తప్పకుండా అత్తింటికే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకోకుండా, మా పుట్టింటి వాళ్ళే మంచివాళ్ళు, అత్తింటి వాళ్ళందరూ పనికి మాల వెదవలు, మా పుట్టింటి వాళ్ళు బాగుంటే చాలు, అత్తింటి వాళ్ళు ఏమన్నా అయిపోని, పుట్టింటి వాళ్ళు ఒక రూపాయి పెట్టి ఒక చాక్లెట్ కొనిచ్చినా గర్వంగా చెప్పుకుంటారు, కానీ అత్తింటి వాళ్ళు 100,000 రూపాయలు పెట్టి ఏమన్నా తీసిచ్చినా ఆఫ్టర్ ఆల్ 100,000 అంటారు. చాలామంది ఉన్నారు అలాంటి కోడళ్ళు, పుట్టింటి గురించి గొప్పగా చెప్పుకోవడం, అత్తింటి వాళ్ళ గురించి వాళ్ళని అన్పాపులర్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చూశాను. ఇవన్నీ చూస్తే నిజంగా నా భార్యను తలుచుకుంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కోడళ్ళు ఉన్న ఈ కాలంలో నా భార్య లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని నాకు చిన్న ఆశా నమ్మకం ఏర్పడింది తనని చూశాకే. కాబట్టి ఎవరైనా కూడా అడుగుతారు నా భార్యను, మీరు అత్త కోడలు లాగా లేరు, సేమ్ అమ్మ కూతురులాగా ఉన్నారని చెప్పి.
నిజమది. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరే ఒకటయ్యి నా మాటనే అపోజ్ చేస్తారు. నాకు కూడా అదే కావాలి, వాళ్ళిద్దరు ఒకటిగా ఉండడం. ఎందుకంటే భార్య తల్లి వీరిద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటేనే ఆ కొడుకు సంతోషంగా ఉండగలడు, ప్రశాంతంగా ఉండగలడు. అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చినాయంటే వీని పని గోవింద. ఎవరికని చెప్పుకుంటాడు, ఎవరికి చెప్తాడు? అమ్మ అని ఊరికే ఉండు అంటే అమ్మకు శత్రువు అవుతాడు, భార్యకి చెప్తే భార్యకు శత్రువు అవుతాడు. ఇద్దరికీ చెప్పుకోకుండా మౌనంగా ఉంటే ఇద్దరికీ శత్రువు అవుతాడు. కాబట్టి అతను ఏం చేయాలి? నిస్సహాయంగా చూస్తూ ఊరికే ఉండాలి. కాబట్టి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇతనికి మనశ్శాంతి ఉండదు. కానీ నా భార్య, మా అమ్మ వీరిద్దరూ కలిసిమెలిసి ఉండడం వల్ల వారు సంతోషంగా ఉంటూ మా కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతున్నారు. అలాగే దాని నుండి నేను కూడా సంతోషంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. మా అమ్మకు నా భార్యకు సర్ది చెప్పాల్సిన అవసరం, అవకాశం ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా రాలేదు. నువ్వే కాస్త చూసి ఓర్చుకో అమ్మ, నువ్వే కాస్త చూసి ఎట్లా అడ్జస్ట్ కామ్మా అని చెప్పే స్థితి నాకు ఇప్పటి వరకు రాలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో, బికాజ్ ఆఫ్ నా భార్య, మా అమ్మ వీళ్ళిద్దరి వల్లే నేను సంతోషంగా ఉన్నానని చెప్పగలను. ఏ ఇల్లైనా అంతే అండి. ఒక ఇంటి అంటే ఒక కుటుంబం యొక్క సంతోషం అనేది అత్త చేతుల్లో, కోడలి చేతుల్లో, వీరిద్దరి చేతుల్లో ఉంటుంది. కానీ మనం ఎక్కడన్నా చూస్తే అత్త మంచిదైతే కోడలు చెడ్డగా ఉంటుంది, లేదా కోడలు మంచిదైతే అత్త చెడ్డగా ఉంటుంది. అత్త కోడలు ఇద్దరూ మంచిగా అన్యోన్యంగా ఉంటూ మనకు కనబడే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఆ విషయంలో నిజంగా దేవుడు నాకు చాలా చాలా మేలు చేశాడని నేను చెప్తున్నాను. సరే, ఇంతకు ఎందుకు వస్తాయండి క్లాషెస్? అత్త కోడళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య క్లాషెస్ రావడంలో ఎందుకు వస్తాయంటే చాలామంది ఏం చెప్తారు, అత్త తప్పు కాదు, కోడలు తప్పు అని చెప్పి చెప్తారు. కానీ చాలామంది ఒక లాజిక్ మిస్ అవుతుంది ఇక్కడ. ఏమిటి అంటే క్లాషెస్ రావడం అత్త తప్పు కాదు, కోడలు తప్పు కాదు. మరి ఎవరి వల్ల ఈ గొడవలు వస్తాయి తెలుసా? కొడుకు వల్ల. మీరు నమ్మకపోవచ్చు, నా రీసెర్చ్లో తెలియదు అదే, కొడుకు వల్ల వస్తాయి అత్తకి కోడలికి మధ్య గొడవలు. అరే కొడుకు ఏం చేసినాడు పాపం, వాళ్ళు కొట్టుకుంటే వాడేం చేస్తాడు, పాపం పొద్దున పోయి రాత్రి వస్తాడు అని మీరు సింపతి చూపించవచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ అతని వల్లే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి కుటుంబం అంతా కూడా మనశ్శాంతి లేకుండా తయారవుతుందంటే ఇది నమ్మలేని వాస్తవం, ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే చూడండి, పెళ్ళయి ఒక అమ్మాయి మన ఇంటికి రాగానే ఫస్ట్ ఆ అమ్మాయికి మన ఇంటి వాతావరణాన్ని పరిచయం చేయాలి. ఎంతమంది భర్తలు చేస్తున్నారు? పరిచయం చేయాలంటే మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లెలు, మా అన్నయ్య, ఇది కాదు. మా అమ్మ తన మనస్తత్వం ఏమిటి, తనకి ఏది చేస్తే నచ్చుతుంది, ఏది చేయకుంటే నచ్చదు, తన కోపం ఉందా లేక శాంతమూర్తే, వాళ్ళ అమ్మ గురించి ఒక క్లారిటీ అనేది అతడు తన భార్యకి ఇవ్వాలి. తర్వాత నాన్న గురించి క్లారిటీ ఇవ్వాలి, మా నాన్న ఇలాంటి వాడు, ఇలాంటి వాడు కాబట్టి మా నాన్నకు ఇలా చేస్తే నచ్చుతుంది, ఇలా చేయకుంటే నచ్చదు. కాబట్టి వాళ్ళు ఏమన్నా ఒకవేళ సలహా ఇస్తే నువ్వు తీసుకో, దాన్ని ఆచరించు, మనకే మంచిది కదా చెప్పాలి. తర్వాత మా తమ్ముడు, మా చెల్లెలు, ఈ రకంగా కుటుంబ సభ్యుల యొక్క మనస్తత్వాలను పరిచయం చేయాలి. ఇంట్రడక్షన్ అంటే అది. అట్ ది సేమ్ టైం తన భార్య యొక్క మనస్తత్వం, అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే వెంటనే తన మనస్తత్వం బయటపడదు, కానీ లవ్ మ్యారేజ్ అయితే మాత్రము ముందే అతనికి తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ తన మనస్తత్వం అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా ఓ 2-3 మంత్స్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని తన మిగతా కుటుంబ సభ్యులకి అతను చెప్పాలి, చూడండి నా భార్య మనస్తత్వం ఇది, తనకు ఇలా చేస్తే ఎందుకో నచ్చడం లేదు, ఇలా చేస్తే తను ఎందుకు చాలా హ్యాపీగా ఉంటుంది, కాబట్టి మీరు కాస్త ఇలా ఉండండి, ఇలా ఉండండి అని కుటుంబ సభ్యుల్ని, భార్యని బ్యాలెన్స్ చేయాలి. చేస్తే అప్పుడు ఒకరిష్టాలు, ఒకరి కష్టాలు ఒకరికొకరికి తెలుస్తాయి, కాబట్టి ఒకరి పట్ల ఒకరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటారు. దీంతో గొడవలు దాదాపు 90% వచ్చే అవకాశాలే ఉండవు. కానీ అతడు ఏం చేస్తున్నాడు? ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఇది అందరికీ తెలిసిందే, ఇలాంటి సందర్భాల్లో 99% మగవాళ్ళు
భార్య వైపుకే పోతున్నారు, తల్లికి సపోర్ట్గా ఉండడం లేదు. అది భార్య అంటే భయమో లేక ప్రేమో ఏమీ అర్థం కాదు. భార్య వైపుకి నిలబడి మాట్లాడతారు, తల్లికి కోపం వస్తుంది. ఒకవేళ తల్లి వైపు నిలబడి మాట్లాడితే భార్య కోపం వస్తుంది. ఇద్దరు వైపులా నిలబడి మాట్లాడే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ కాలంలో? మౌనంగా ఉండడం కాదు సమస్యకు పరిష్కారం, మాట్లాడడం. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది, మౌనం ద్వారా కాదు. కాబట్టి భార్యను తల్లిని ఇద్దరిని బ్యాలెన్స్ చేయండి. ఒకరికి గురించి ఒకరికి చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. ఎందుకు మీరు అలా ఉన్నారు? ఎందుకు అట్లా మూడిగా ఉన్నారు? ఎందుకు నీకు మా అమ్మ అంటే సరిపోదు? ఏముందో కాస్త అడుగు నువ్వు. అమ్మ ఎందుకమ్మా నీకు నా భార్య అంటే సరిపోదు? కాస్త వచ్చి మాట్లాడండి. మధ్యవర్తిగా నువ్వు ఉండి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడు. అలా చేయకోకుండా నువ్వేమో హాయిగా తప్పించుకుంటావు, వాళ్ళేమో జుట్లు పట్టుకుంటారు. వాళ్ళు సంతోషంగా ఉండక నీకు మనశ్శాంతి లేక మీ కుటుంబం ప్రశాంతంగా లేక అందరూ బాధపడుతున్నారు. బికాజ్ ఆఫ్ ఓన్లీ సన్ ఆర్ హస్బెండ్, కేవలం ఆ కొడుకు లేక భర్త నుంచే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళే గనక ఇలా తల్లిని భార్యని బ్యాలెన్స్ చేసుకుంటూ వారి మధ్య 90% గొడవలు రాకోకుండా మధ్యవర్తిగా ఉంటూ చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే 99% ఏ కాపురం కూడా విచ్ఛిన్నమవదు, ఏ ఉమ్మడి కుటుంబం కూడా విడిపోదు. ప్రాక్టికల్గా చేయండి కావాలంటే, మీకు తెలుస్తుంది తెలుస్తుంది, చేయండి, ఖచ్చితంగా విడిపోవు. అలా వదిలిపెట్టి ఎవరో ఒకరి పక్షాన్ని చేరి వాళ్ళ సైడ్ నిలబడి మాట్లాడి ఇంకొకరికి నొప్పించి కరెక్ట్ కాదు. అతడు ఎవరి పక్కన నిలబడకూడదు. తల్లి పక్కన నిలబడినా తప్పే, భార్య పక్కన నిలబడినా తప్పే. అతడు న్యాయం పక్కన నిలబడాలి, ధర్మం పక్కన నిలబడాలి. ఎవరిది తప్పు? ఏం తప్పు? తప్పు చేయని మనిషి ఎవడు ఉండడు కదా, ప్రతి ఒక్కరు చేస్తారు. కాబట్టి కాస్త ఇది అడ్జస్ట్ చేసుకోండి, కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోండి, అయిపో. అలా వదిలిపెట్టి ఒక సైడు పోవడం వల్ల ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి చూడండి, అత్తా కూడా ఎలా ఉండాలంటే తల్లి కూతుళ్ళలా ఉండాలి, స్నేహితుల్లా ఉండాలి. అలాగే ఎవరన్నా చూస్తే వారిని, అరే ఈ అత్తా కోడళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం సిగ్గు తెచ్చుకోవాలి, మనం తెలివి తెచ్చుకోవాలి, మనం జ్ఞానం తెచ్చుకోవాలి అని ఎలా ఉండాలి. అంతేగాని అయ్యి మీ ఇంట్లో కూడా అట్లే ఉందా, మా ఇంట్లో కూడా అట్లే ఉండేది, మన ఇద్దరం ఒకటే అనేలా ఉండకూడదు అత్తా కోడళ్ళు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే అత్తా కోడళ్ళు ఎలా ఉండాలి అంటే, మా అమ్మ నా భార్యలా ఉండాలి, వారు సంతోషంగా ఉంటూ కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచాలి. కోడలికి ఏదన్నా అత్త చేసిన పని నచ్చకుంటే చెప్పే స్వేచ్ఛ అత్త ఇవ్వాలి. అలాగే కోడలు చేసిన పని ఏదన్నా నచ్చకోకుంటే అత్తకు చెప్పుకునేటట్లు కోడలు స్వేచ్ఛ ఇవ్వాలి. అత్త కోడలు ఇద్దరూ కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. అత్త ఖచ్చితంగా ఉండాలి కోడలికి, ఎందుకంటే అత్త తన వంశం యొక్క ఆచారాలు, పద్ధతులు, ఆహారాలు, అలవాట్లు ఇలాంటివన్నీ కూడా ఒక తరం నుండి ఇంకొక తరానికి, ఇంకొక వంశం కోడలికి అందిస్తుంది, నేర్పిస్తుంది, చెప్తుంది, మార్గదర్శకత్వం వహిస్తుంది. కాబట్టి అత్త ఖచ్చితంగా కోడలికి ఉండాలి, కోడలి కూడా అత్తకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో ఆ అత్తకు కోడలిగా కాకుండా కూతుర్లా సేవలు చేయడానికి కావాలి. అలాగే తన అమ్మను, ఎలాగూ తన అమ్మ పుట్టింట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ తన అమ్మను చూసుకున్న భావన కలగడానికైనా అత్త ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క కోడలు, ఆ కోడలి తల్లిదండ్రి, మీరు ఒక విషయం ఫస్ట్ నుంచే నేర్పించాలి మీ బిడ్డలకి. అదేమిటి అంటే, మీరు అమ్మాయిని పెంచి పెద్ద చేసిన తర్వాత అత్తవారింటికి పంపించినాక, అదే నీ పుట్టినీళ్ళమ్మా, వారే మీ అత్తామామ కాదు, మీ అమ్మా నాన్న, వాడు నీ మరిది కాదు, నీ తమ్ముడు, నీ ఆడబిడ్డ కాదు, నీ చెల్లెలు. కాబట్టి కష్టమైనా సుఖమైనా మీరు అక్కడ అడ్జస్ట్ అవ్వు నువ్వు అని ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావు. ఈరోజు భారతదేశంలో 99% వేరు కాపురాలు కేవలం కోడళ్ళ నుంచే జరుగుతున్నాయి. 99% వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు వృద్ధులంటే
దానికి కారణం కోడళ్ళు. వారు ఎట్లా చెప్తే అట్లా ఆడే కొడుకులు. వీళ్ళ వల్లే ఈ దారుణాలు దాపరిస్తున్నాయి మనకు. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రి తప్పకుండా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ అలా చెప్పడం లేదు, నువ్వు ఎక్కువ తక్కువ అయితే మమ్మల్ని పిలిచి మేము వస్తాం, మేము చూసుకుంటాం, ఏం అక్కడ వాందేమి వాళ్ళదేమి, వాడేంది వాళ్ళేంది, మీ అమ్మాయి చచ్చే వరకు అక్కడే కదా బతకాల్సింది, వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఇవన్నీ నేర్పించాలి. ఎందుకంటే నా అదృష్టం కొద్దీ నాకు కూడా దేవుడు అమ్మాయిని ఇచ్చాడు. అబ్బాయిని ఇవ్వకుండా అమ్మాయిని ఇచ్చి మంచి పని చేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎలా పెంచాలి, ఏం నేర్పించాలి, ఏం చెప్పాలి, ఎలాంటి మొరాలిటీస్ మనము ఆ అమ్మాయి చిన్న వయసు నుంచే నేర్పించాలి అన్నది నేను నా భార్య ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. కాబట్టి అమ్మాయిని అలా పెంచి పెద్ద చేసి అప్పుడు ఇలా ఉండాలి అమ్మాయి అంటే, కోడలంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకునేలా పెంచాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్త కానివ్వండి, కోడలు కానివ్వండి, మీకు నచ్చని విషయాలు జరిగినప్పుడు కాస్త అడ్జస్ట్ అవ్వండి. చూడండి, ఒక విషయం నేను నా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా, అత్తలకు అంటే ఆ ఏజ్ అయిపోయి ఉంది కాబట్టి ఆ ఏజ్లో కాస్త చాదస్తం రావడం సహజం, మనకైనా వస్తుంది. అందుకు ఒకటికి 10 సార్లు చెప్తారు, మీరు క్లారిటీ ఇవ్వండి. అంతేగాని లేదు నేను ఇలాగే చేస్తా, లేదు నేను చేసిందే కరెక్టు, నేను చేసింది తినాల్సిందే, మీరు చెప్పింది నేను చేయను, ఏమండి అది, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి కోడళ్ళ మైండ్ సెట్ మారాలి, అత్తల మైండ్ సెట్ ఆల్మోస్ట్ చాలా చోట్ల అప్పుడే మారిపోయిందిలేండి. కాబట్టి మారిపోయి ఇద్దరు కూడా ఒకరికి నచ్చని పనులు ఒకరు చేసినప్పుడు కాస్త క్షమించి సహనభావంతో ఉండాలి. అలాగే కొడుకు అనేవాడు మౌనంగా ఉండుకోకుండా ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసి గొడవలు జరగకుండా కూల్ చేయాలి. అప్పుడు వాళ్ళు బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సజీవంగా ఉంటుంది. మరొక్కసారి, తన కోడళ్లను కూతుళ్ళుగా చూసుకుంటున్న ప్రతి అమ్మలాంటి అత్తకు ఈ వీడియోను అంకితం చేస్తూ అత్తల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.